నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ అవసరమైన ప్రైవేట్ ఆసుపత్రులకు వెంటిలేటర్ల సరఫరా డాక్టర్ పివి సుధాకర్ వెల్లడి వెలవెలబోతున్న వ్యాపారాలు ఆందోళనలో చిరు వ్యాపారులు కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి కలెక్టరేట్ ఎదుట సిపిఎం పార్టీ నిరసన పెందుర్తి ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం తరగతుల నిర్వహణకు ప్రత్యామ్నాయ చర్యలు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం కరోనా ఉద్రిక్త నేపథ్యంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు చెప్పారు లాసన్సబే కాలనీలోని భారతీయ జనతా పార్టీ నగర కార్యాలయంలో విష్ణుకుమార్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడారు భవనాల కూల్చివేత చిన్న షాపుల తొలగింపు మీద ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణపై అధికార యంత్రాంగానికి లేదని ఎద్దేవా చేశారు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను తొగలక్ చర్యగా అభివర్ణించారు ఈ రకమైన పరిపాలనతో ఇంకా మూడేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటారని నేను అయితే అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు మాత్రమే ఇప్పుడు ఉన్న పరిస్థితికి తగిన విధంగా ఉన్నట్టుగా కనపడట్లేదు తెల్లవారులేసి పేపర్ చూస్తే ఎక్కడో బడ్డీల్ని కొట్టేసేమో బడ్డీల్ని తొలగించేసేమో అనాథరైజ్డ్ గా ఏదో ఆక్యుపేషన్లు జరుగుతున్నాయి ఇళ్ళని పడగొట్టేసేమో లేకపోతే పెద్ద కాంప్లెక్స్ ని డిమాలిష్ చేసేమో కర్ఫ్యూ సమయంలో ఆ విధంగా చేయటం అనేది ప్రజల మనసుల్ని కరోనా పక్క నుంచి తప్పించి రాజకీయం వైపు చూసే ప్రయత్నంగా మేము భావించవలసి వస్తుంది దయచేసి జీవీఎంసీ అధికారులు మీరేదో అధికారం మీకు పర్మనెంట్ గా శాశ్వతంగా మీరు అనుకుంటున్నారు రాజకీయాల్లో ఎప్పుడు అధికారం పర్మనెంట్ ఉండదు మారుతా ఉంటుంది ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఇటువంటి పనులు ఈ సమయంలో చేయటం అనేది ప్రజలు కూడా ఎవరూ హర్షించరు కరోనా పేషెంట్స్ కి హాస్పిటల్ బెడ్స్ లేనటువంటి పరిస్థితి ఎవరికన్నా కరోనా ఇంట్లో వాళ్ళకి వస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి ఎవరిని అడగాలో తెలియనటువంటి పరిస్థితి దీనికి మన రాష్ట్ర ప్రభుత్వము మన జిల్లా అధికారులు 24/7 ఒక కాల్ సెంటర్ పెట్టాలి ఇమిడియట్ గా వాళ్ళు ఏ హాస్పిటల్ కి వెళ్ళాలి ఏ మందులు వాడగాలి అనేది కొంత ధైర్యం చెప్పే పరిస్థితి చేయవలసిన పని ముందుగా మన జీవీఎంసీ అధికారులు అట్లాగే రాష్ట్ర యంత్రాంగము విశాఖపట్నంలో జిల్లా యంత్రాంగము కూడా చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ శ్రద్ధ కేవలము డిమాలిషన్స్ కి కక్ష సాధింపు చర్యలుగా కనబడుతున్న వాటికి కనబడతాంది తప్ప ఇటువంటి మంచి మంచి యాక్టివిటీస్ చేయడానికి మాత్రం కనబడటం లేదు స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ పెడతామని అంటున్నారో ఈ కరోనా సమయంలో ఎగ్జామ్స్ పెట్టడం అనేది ఎంతవరకు సబబు అనేది ఒక్కసారి విద్యాశాఖ మంత్రి గారు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఎగ్జామ్స్ కి ముందు అసెస్ చేసి అవసరమైతే ఎగ్జామ్స్ ని పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి మేము భావిస్తూ ఈ సూచనలు మీ ద్వారా పబ్లిక్ కి కూడా తెలియాలి ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ పెట్టవలసిన అవసరం ఉంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఉపయోగం లేదు 3 ఇయర్స్ ముఖ్యమంత్రి ఉంటాడు నేను చెప్పట్లా మేము నైట్ కర్ఫ్యూ ఏందా కర్ఫ్యూ ఎలాగ పడుకునే సమయం పడుకున్నప్పుడు కర్ఫ్యూ పోలీసులకు ఏమో పని 7 o'clock అని చెప్పినప్పటికీ కూడా 8 గంటల నుంచి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో అధిక శాతం మంది పేషెంట్లకు ఆక్సిజన్ అవసరమవుతోంది కాగా దీని కొరత కోవిడ్ బాధితులకు ప్రాణాంతకంగా పరిణమిస్తోంది ఇక ప్రభుత్వ ఆసుపత్రుల విషయానికి వస్తే అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఆక్సిజన్ కొరత లేదనే చెప్పాలి ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే ఈ కొరత ఎక్కువగా ఉంది
ఈ సమస్యను అధిగమించి బాధితుల ప్రాణాలు కాపాడే విషయమై జిల్లా అధికార యంత్రాంగం దృష్టిని సారించింది. ముందు చూపుతో కరోనా మొదటి దశలోనే 700 పైచీలకు వెంటిలేటర్లను జిల్లా కలెక్టర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు సమకూర్చారు. అనకాపల్లి పాడేరు వంటి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరానికి మించి ఉన్న వెంటిలేటర్లను సేకరించి ఆంధ్ర మెడికల్ కళాశాలలో వీటిని భద్రపరిచారు. అవసరమైన ప్రైవేట్ ఆసుపత్రులకు వీటిని అందజేస్తున్నారు. పరిస్థితి తీవ్రత తగ్గాక తిరిగి వీటిని వెనక్కి తీసుకుంటామని ఉత్తరాంధ్ర జిల్లాల కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ పివి సుధాకర్ ఏసీటి న్యూస్ కు చెప్పారు. మొదటి వేవ్ కోవిడ్ 19 పేషెంట్స్ ని ట్రీల్ చేయడం కోసం అని చెప్పేసి ముందస్తు చర్యగా మన జిల్లా కలెక్టర్ గారు చాలా వెంటిలేటర్ తెప్పించారు మన జిల్లాకి. అందుకే మనకి ఇప్పుడు 700 పైచిలకు వెంటిలేటర్స్ మన జిల్లాలో ఉన్నాయి. అయితే ఇది ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి 300 వెంటిలేటర్ల పైగా ఒకేసారి వచ్చినాయో మనం ఏం చేసామంటే అది కేజీహెచ్కి విమ్స్కి ఇచ్చాము. అలాగే కాకుండా డిహెచ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లి పాడేరు వాటికి కూడా ఇవ్వటం జరిగింది. అయితే అక్కడ మనకు వెంటిలేటర్స్ ఎక్కువ ఉన్నాయి బాగాను అవసరాన్ని మించి. అయితే మన కలెక్టర్ గారి చొరవ వలన ఇటీవల ఈ వెంటిలేటర్స్ని మనం ఎక్కడైతే పేషెంట్స్కి అందుబాటులో ఉండాలో అంటే గవర్నమెంట్ ప్రైవేట్ అనే తారతమ్యం లేకుండా ప్రైవేట్ వాళ్ళకు కూడా వెంటనే వెంటిలేటర్ రప్పించుకోవడం కష్టం కాబట్టి వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ రీడిస్ట్రిబ్యూషన్ అనేది మొదలెట్టారు. అంటే ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడైతే ఎక్సెస్ వెంటిలేటర్స్ ఉన్నాయో అవి మన ప్రైవేట్ హాస్పిటల్కి కూడా ఇచ్చి లోన్ బేసిస్లో తాత్కాలికంగా వాళ్ళ వెంటిలేటర్లు వచ్చే వరకు అని. అందుకని ఆ వెంటిలేటర్లను తెప్పించి ఆంధ్ర మెడికల్ కాలేజీలో పెట్టడం జరిగింది. ఇప్పటికే కొన్ని వెంటిలేటర్లని మనం ఈ వీళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళది ఈ పాండమిక్ అయిపోగానే వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్కి రిటర్న్ చేసేస్తారు. అప్పుడు కేజీహెచ్ విమ్స్ చెస్ట్ హాస్పిటల్ ఈఎన్టి హాస్పిటల్ ఇలాంటి చోట మనకి ఎక్కువ వెంటిలేటర్స్ అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే కోవిడ్ పేషెంట్లే కాకుండా నాన్ కోవిడ్ పేషెంట్ కూడా ఉంటారు కాబట్టి అప్పుడు వాటిని అక్కడ ఉపయోగించుకోవటం జరుగుతుంది. అయితే దీన్ని బట్టి ప్రధానంగా మనం చెప్పదగింది ఏంటంటే ఈ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అది ప్రైవేటా గవర్నమెంటా అనే సంబంధం లేకుండా గవర్నమెంట్ తీసుకున్న ప్రతి బెడ్కి కూడా సరైన సదుపాయాలు ఉండాలి. వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నప్పుడు అన్ని హాస్పిటల్లోనూ వెంటిలేటర్లు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఒక పేషెంటు గబుక్కుని డిటీరియరేట్ అయిపోతే వారికి వెంటనే శ్వాస అందించడం కోసం వెంటిలేటర్లు ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో కలెక్టర్ గారు ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మనం ప్రైవేట్ హాస్పిటల్ ఎవరికైతే వెంటిలేటర్ కావాలో వాళ్ళకు కూడా వెంటిలేటర్లు సప్లై చేస్తున్నాం గవర్నమెంట్ తరఫున. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ పూర్తిగా వెంటిలేటర్లు ఉన్నాయి కాబట్టి ఎక్సెస్ వెంటిలేటర్లు ఎక్స్ట్రా ఉన్న వెంటిలేటర్లు అన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటికి మనం 36 వెంటిలేటర్లు తెప్పించాము. ఇంకో 18 వెంటిలేటర్లు వస్తాయి. ఇప్పటికి 10 వెంటిలేటర్లు మనం ఆల్రెడీ ఇవ్వటం పంపిణీ చేయడం జరిగింది. ఎవరైనా సరే మనకు ఒక 5 వెంటిలేటర్లు 5 వెంటిలేటర్లు కావాలని ఎవరైతే మనకు రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. నేను అపోలో హాస్పిటల్ కూడా 5 వెంటిలేటర్లు ఇవ్వటం జరిగింది. కరోనా ప్రభావం చిరు వ్యాపారాలపైన పడింది. వైరస్ ఉధృతికి బయట ఆహారం పానీయాలకు ప్రజలు దూరంగా ఉంటున్నారు. దీంతో అరాకొర సాగుతున్న వ్యాపారాలతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు లాక్డౌన్ మళ్లీ అమలు వార్తలు వీరిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ పలు రంగాలపై ప్రభావం చూపుతోంది. వైరస్ ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం కరోనా వ్యాప్తికి అవకాశమున్న రంగాలపై ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా స్వీయ రక్షణపై దృష్టి సారించారు. ఈ ప్రభావం చిరు వ్యాపారాలపై పడింది. గత ఏడాది లాక్డౌన్ నాటి చేదు అనుభవాలు మరొక ముందే సెకండ్ వేవ్ పుణ్యమా అని మళ్లీ అలాంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని చిరు వ్యాపారులు ఆందోళన చెందుతూ ఉన్నారు. నగరంలో వేలాది మంది రోడ్ల పక్కన ఫుట్పాత్ల పైన నూడిల్స్ పానీపూరి హాట్ చాట్ బజ్జీలు టిఫిన్ సెంటర్లు పండ్ల దుకాణాలు జ్యూస్ సెంటర్లు వంటి చిన్న చిన్న వ్యాపారాలు సాగిస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు. వీటి వద్ద తినుబండారాలు పానీయాల కోసం జనాలు ఎగబడేవారు. దీంతో రోజంతా ఆయా వ్యాపారాలు బాగానే సాగేవి. కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు ప్రస్తుతం రోడ్లపై తినుబండారాలు పానీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో 50% వరకు చిరు వ్యాపారాలు పడిపోయాయి. సరే టిఫిన్ కొట్టు లేకపోతే మేము మాకు బతుకుతారో లేస్తా. మేము అప్పుల్లో బాగా మునిగిపోయినా పోయిన లాక్డౌన్ నుంచి లాక్డౌన్ దాకా కోలుకోలేకపోతున్నా. ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నా. దయచేసి మాకు లాక్డౌన్ పెట్టకండి. 3 ఫ్యామిలీలు ఎంత మంది బతుకుతున్నాం మేము. పూర్తిగా ఎలా పెట్టేస్తారు? 1 గంట దాకా ఇస్తే పర్వాలేదు. 1 గంట దాకా ఇస్తే టిఫిన్ కొట్టు 12 గంటలకు అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాం. ఒక పూట ఇవ్వండి ఛాన్స్. రెండో పూట ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇప్పటికే లాక్డౌన్ కోలుకుంటున్నాం, దగ్గర దగ్గర కోలుకుంటున్నాం. ఇప్పుడు
మళ్ళీ మీరు లాక్డౌన్ అంటే మరి ఇదే కొట్టు మీద మేము మినిమం 3 కుటుంబాలు బతకాలండి. మాకు 15 మంది 20 మంది ఉంటాం మేము మొత్తం. మరి దీని మీద ఆధారం సార్ మరి మాకు. మీరు మాకు 12-1 గంట వరకు ఉంచితే అక్కడ నుంచి లాక్డౌన్ పెట్టుకుంటే మేము బతకడానికి అవకాశం ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. వచ్చే నెల 2 నుంచి లాక్డౌన్ అమల్లోకి వస్తుందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంతంత మాత్రంగా సాగుతున్న వ్యాపారాల వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తమ సంసారాలు లాక్డౌన్ అమలైతే ఎలా సాగుతాయేమోనని చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. లాస్ట్ టైం ఒకసారి మీరు చేసిన లాక్డౌన్లకే ఇప్పటికీ అప్పులు చేసుకొని అవి కట్టుకుంటూ మా జీవనం నడిపిస్తుంటే అంటే మేము రోడ్ల మీద బతుకుతున్నాం కదా, మమ్మల్ని ఎలా కొట్టినా పర్వాలేదు, మేము పడతాము అన్న ఉద్దేశంతో మమ్మల్ని ఇలా రోడ్డు మీద లాక్డౌన్లు పెట్టిస్తున్నారు సార్. మీరు అందరూ కలిపి పెద్ద మనుషులందరూ మేము ఎంచుకున్నందుకు ఇదా సార్ మీరు మాకు చేసే ఘనకార్యం అంతాను. దయచేసి సార్ మీరు అందరూ కూడా మా అందు దయుంచి మా షాపులు మాకు ఇస్తేనే మేము బతకగలం సార్. లేదు అంటే ఇందుట్లో చాలామంది 5 రూపాయలకి 2 రూపాయలకి 10 రూపాయలకి 20 రూపాయలకి కూడా వడ్డీలు తెచ్చుకొని బళ్ళు మీద పెట్టుకొని బతికినోళ్ళు ఉన్నాం. మా అందరు కడుపులు మీరు కొట్టిన వాళ్ళు అవుతారు సార్. దయచేసి ఇది చూసిన వాళ్ళు మాత్రం మా షాపులు మాకు ఇవాళ రేపో తెరిసి మా అందరికీ ఈ పాత సెంటర్ జైలులో రోడ్డు మీద ఒక 2000 మంది పైన బతుకుతున్నాం సార్. వాళ్ళందరికీ కూడా మీరు జీవనోపాధి చూపిస్తాకి మాకు దయచేసి చూపించండి, లాక్డౌన్ తప్పించండి సార్. చిరుసిరి వ్యాపారస్తులు అందరూ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నవాళ్ళైనా సరే సార్ వాళ్ళని కడుపులు కొడుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు, అవి మాత్రం చేయకండి సార్. మీరు లాక్డౌన్ పెడదామని అనుకుంటే ఒక టైం ఇవ్వండి మాకు. అలాగే మాకు ఒక టైం ఇచ్చారనుకో మేము ఇంత అంతా బతుకుతాం సార్. లేకపోతే మా పిల్ల జల్లలతో మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి సార్. మీరు కూడా మా అందరు దయించండి సార్. ప్రభుత్వం అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే సార్, సిరు పేద వ్యాపారస్తుల మీద కడుపుల మీద మాత్రం దయచేసి కొట్టకండి సార్. మీకు ఇదే మేము చెప్పుకుంటాం సార్. జిల్లాలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో మెరుగైన వైద్యం అందించేందుకు అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సరిగ్గా వైద్యం అందక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. పలువురి ప్రాణాలు గాలిలోనే కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని, తగినన్న బెడ్లు కూడా కేటాయించాలని, టెస్టులు రిపోర్టులు సకాలంలోనే అందివ్వాలన్న తదితర డిమాండ్లతో సిపిఎం పార్టీ నగరశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆర్కేఎస్వి కుమార్, పి మణిలు మాట్లాడారు. కరోనా కట్టడిలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. అందుబాటులో ఉంచడంలో రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలం చెందుతున్నాయి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా వైద్యం మీద విద్య మీద పెట్టే ఖర్చు అనేది రోజు రోజుకి తగ్గించేస్తున్నారు. కరోనా గత సంవత్సరం కాలం నుంచి ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంతవరకు దానికి పూర్తి చర్యలు అనేది చేపట్టట్లేదు. దాని నివారణకు సరిపడేటువంటి డాక్టర్ల నియామకాలు కానీ, హాస్పిటల్ నిర్మాణం కానీ, బెడ్స్ అందుబాటులో ఉంచడం కానీ, మందులను అందుబాటులో ఉంచడం కానీ, లేదంటే ఇతర ఆక్సిజన్ లెవెల్ ఆక్సిజన్స్ని అందుబాటులో ఉంచడం కానీ చేయటం లేదు. ఈరోజున మనం చూసినట్టయితే శ్మశానాల దగ్గర సవాలు కూడా గొప్పలు గొప్పలుగా ఒకేసారి తగలబెట్టాల్సినటువంటి దుస్థితి దాపురిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలకి ఆచరణలో జరిగే పనులకి పొంతం లేకుండా ఉంది. ఫోన్ చేసిన 3 గంటల్లో బెడ్స్ని అందుబాటులో ఉంచుతున్నాం మేము, బెడ్స్ కేటాయిస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఆక్సిజన్ పెట్టుకొని వెంటిలేటర్ మీద అంబులెన్స్లో ఉన్నా సరే ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ బెడ్స్ అనేవి అందుబాటులో ఉండట్లేదు. రోజు రోజుకి మరణాల సంఖ్య పెరుగుతోంది, వ్యాధి తీవ్రత పెరుగుతోంది, మందులు అనేది అందుబాటులో ఉండట్లేదు. కాబట్టి ఈరోజు విమ్స్ ఉంది మనకి, విమ్స్లో 500 బెడ్స్కి అందుబాటులో ఉన్నది. కానీ ఈ రోజున మనం చూసుకున్నట్టయితే డాక్టర్లు లేకపోవడం వల్ల విమ్స్లో జాయిన్ అయిన విమ్స్లో మరణాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వైద్య సిబ్బంది నియమించాలి. విమ్స్లో పర్మనెంట్ డాక్టర్ ఒక్కరు లేరు. ఈ రోజున విమ్స్లో పర్మనెంట్ సిబ్బందిని డాక్టర్లని నియమించినట్టయితే మరణాల సంఖ్యను నివారించవచ్చు. కాబట్టి తక్షణమే వైద్య సిబ్బందిని పెంచాలి, క్వారంటైన్ సెంటర్స్ పెట్టాలి, డ్రగ్స్ మాఫియాని అరికట్టి మందులందరికీ అందుబాటులో ఉంచాలి. ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో పాజిటివ్ వచ్చిన వాళ్ళ వెంటనే క్వారంటైన్కి తరలించేటట్టుగా ఏర్పాట్లు చేయాలి. ప్రతి ఇంటికి సర్వే చేయించి మందులు ఇంటింటికి సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జగనన్న ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడాలి. మొత్తం మందులు, రెమిడిసివిర్ ఇంజెక్షన్ పూర్తిగా బ్లాక్ మార్కెట్ అయిపోయింది. మొత్తం డ్రగ్ మాఫియా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. జగనన్న దాని గురించి చర్యలు చేపట్టాలి. గవర్నమెంట్ పిహెచ్సిలు, యూపీహెచ్సిల ద్వారా
ఏ డ్రగ్స్ అయితే బ్లాక్ మార్కెట్ అవుతున్నాయో వాటన్నిటినీ ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలి. ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రభుత్వంలో రెమిడిసివిర్కి పుష్కలంగా ఉన్నాయి అని. మరి బ్లాక్ మార్కెట్ ఎందుకు అవుతుంది? జగనన్న దీని మీద ఎందుకు చర్యలు చేపట్టడు? అలాగే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బెడ్స్ లేవు, ఆక్సిజన్ లేదు, మందులు లేవు, డాక్టర్లు లేరు, హాస్పిటల్స్ లేవు అని. దాన్ని మార్చాల్సిన బాధ్యత జగనన్న మీద ఉంది. సరిపడా హాస్పిటల్స్, సరిపడా బెడ్స్, సరిపడా ఆక్సిజన్, సరిపడా డాక్టర్స్ని, అదనంగా సిబ్బందిని. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అదనంగా సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు రిక్రూట్ చేసుకోవట్లేదే. వెంటనే అదనంగా సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలి. విమ్స్కి వెళ్తే చావు గ్యారంటీ అనే బోర్డు దాని ముందు పెట్టబడి ఉంది. సరిపడా డాక్టర్స్ లేరు, పర్యవేక్షణ లేదు. గవర్నమెంట్ మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దాంట్లో వెళ్తే చచ్చిపోతామన్న ఈ అపవాదం వచ్చింది, దాన్ని కూడా మార్చాలి. జగనన్న చాలా మొండోడు, ఎంత దూరమైనా వెళ్తాడు అని చెప్పి ఒక పేరుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఆ మొండితనం, ఆ గొప్పతనం చూడాలని అనుకుంటున్నారు. జగనన్న ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలని కాపాడేటట్టు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. విశాఖ నగరంలోని పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. ముగ్గురు ఉపాధ్యాయులు, ఇద్దరు పదవ తరగతి విద్యార్థులకు ఈ కరోనా సోకింది. విషయం తెలిసిన తోటి విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు భయపడుతున్నారు. ఈ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు 275 మంది ఉండగా వీరిలో 5వ వంతు విద్యార్థులు కూడా తరగతులకు హాజరు కావడం లేదు. కరోనా కారణంగా పిల్లలు తరగతులకు హాజరయ్యేందుకు భయపడుతున్న మాట వాస్తవమేనని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పైడిపు నాయుడు చెప్పారు. విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు హెచ్ఎం వివరించారు. హైస్కూల్ పెందుర్తి హెడ్ మాస్టర్ని, ఈ సంవత్సరం మా పాఠశాల నుంచి 268 మంది విద్యార్థులు 10th క్లాస్కి ఎప్పీర్ అవుతున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఒక 10th క్లాస్నే అన్ని రూముల్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూర్చోబెట్టి 66 రోజుల యాక్షన్ ప్లాన్కి చేయిస్తున్నాం. పిల్లల్లో 100% రిజల్ట్ సాధించడానికి మా వంతు కృషి చేస్తున్నాం. కరోనా నేపథ్యంలో 3 ఉపాధ్యాయులకి, 2 విద్యార్థులకు కూడా పాజిటివ్ వచ్చిన కారణంగా తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొని కొంతమంది కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళా పాఠశాలకు పంపిస్తామని కోరడం జరిగింది. అందువలన హాజరు శాతం ప్రస్తుతానికైతే తక్కువే ఉంది. ఈరోజు 268 మందికి గాను కేవలం 75 మంది మాత్రమే హాజరయ్యారు. అయినప్పటికీ కూడా ఉపాధ్యాయులుగా మా వంతు కృషి మేము చేస్తున్నాం. 66 రోజుల యాక్షన్ ప్లాన్లో ఉండేటువంటి అంశాలని ఏ రోజుకు ఆ రోజు వాట్సాప్ గ్రూపుల్లో విద్యార్థులకి తెలియజేస్తూ అవి చదవవలసిందిగా వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఈ రకంగా విద్యార్థుల్లో 100% రావడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రధాయిని కేజీహెచ్ వద్ద హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కంటతడి పెట్టించిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అచ్యుతాపురానికి చెందిన 7.5 పాపకు కరోనా సోకింది. పరిస్థితి విషమంగా ఉండడంతో బంధువులు కేజీహెచ్కు తరలించారు. బెడ్లు ఖాళీ లేకపోవడంతో సిబ్బంది చేర్చుకోలేదు. అంబులెన్స్లోనే గంటకు పైగా ఆక్సిజన్ అందజేశారు. పాప పరిస్థితిని చూసి ప్రాణాలు రక్షించండంటూ బంధువులు అర్థించిన తీరు కంటతడి పెట్టించింది. చివరకు అంబులెన్స్లోనే పాప కన్నుమూయడంతో బోరున విలపించారు. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు అమౌంట్ కూడా తీసుకున్నారు, ఈ హాస్పిటల్ మాత్రం అవ్వలేదు. చూడండి, కేజీహెచ్కి ఎలా రిఫర్ చేస్తారు? పాపకి జలుబు వచ్చిందని హాస్పిటల్ అడ్మిట్ చేశారు సార్, లోకల్ హాస్పిటల్లో. హాస్పిటల్ వాళ్ళు వెంటనే సన్ రైజ్ హాస్పిటల్ తీసుకెళ్ళి మాకు ఇచ్చారు. ఐడియా గారిని తీసుకొచ్చాం సార్, వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకుని ర్యాపిడ్ టెస్ట్ ఇచ్చారు. ర్యాపిడ్ టెస్ట్లో కోవిడ్ నెగిటివ్ వచ్చిందని ట్రీట్ చేశారు సార్. 3 రోజుల నుంచి ఇంకా ట్రీట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు అన్నారు పాపకి కోవిడ్ ఉన్నట్టు ఉందని ఆర్టీసీటీఆర్ టెస్ట్ చేయాలని చెప్పారు సార్. ఆ టెస్ట్ కోసం 2 రోజులు పడుతుంది రిపోర్ట్ అన్నారు. కానీ మాకు నమ్మకం లేక మేము వైజాగ్ ఆర్కే హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. అక్కడ టెస్ట్ చేయగానే, సిటీ స్కాన్ చేయగానే కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది సార్. వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయాలని చెప్పారు సార్. కేజీహెచ్ హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. గంటన్నర అయింది, గంటన్నర నుంచి ఇక్కడ ఉన్నాం సార్. ఎవరు ఏ రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్.
నరేంద్ర మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాలపైన కార్మిక కర్షక ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. దీనిలో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. 25వ రోజు దీక్ష శిబిరానికి సిఐటియు కంచరపాలెం జోన్ కమిటీ సంఘీ భావాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా జోన్ కార్యదర్శి అప్పారావు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించవలసిన బాధ్యత నరేంద్ర మోడీ సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని వాపోయారు. పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని ఎలాంటి పోరాటానికైనా కార్మిక లోకం సిద్ధంగా ఉందని శపథం చేశారు. నేను కంచరపాలెం జోన్ సిఐటియు సెక్రటరీని ఈరోజు 26వ రోజు నిరాహార దీక్షలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. గత 26 రోజులుగా అన్ని రకాల కార్మికులు అన్ని ప్రజలు కూడా ఈ దీక్షల్లో పాల్గొంటూ ఉన్నారు. కరోనా విజృంభిస్తున్నప్పుడు కూడా దేశ సంపదను కాపాడుకోవడం కోసం అనేక మంది ఈ పోరాటంలో పాల్గొంటూ ఉన్నారు. బీజేపీ మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా దేశ సంపద మొత్తాన్ని అమ్మేయాలని చెప్పి ఏర్పాట్లు చేస్తూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అత్యంత ముఖ్యమైనది. ఆ ప్లాంట్ని అమ్మకానికి పెట్టారు. స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు, రైల్వేలని, ఎల్ఐసీలని, బ్యాంకులని, ఎయిర్పోర్ట్లని, పోర్టులని, ఇలా దేశం మొత్తం సంపదని కార్పొరేట్లకి అమ్మేయడం కోసం మోడీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇటువంటి మోడీ ప్రభుత్వానికి రానున్న కాలంలో చుక్కలు చూపించాలి, గద్దె దించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. అందులో భాగంగా బీజేపీ మెడలు వంచి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ దీక్షలు చేస్తూ ఉన్నాం. బీజేపీ మెడలు వంగి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునే వరకు కూడా ఈ దీక్షలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పెదవాల్తేరు పరిసర 14 గ్రామాల ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కరకచెట్టు పాలమాంబ అమ్మవారి ప్రధాన పండుగ ఘనంగా జరిగింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆలయ నిర్వాహకులు భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలిగించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులతో ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్ఛార్జ్ ఈవో ఎం శ్రీధర్ తెలిపారు. ఎం శ్రీధర్ ఇక్కడ శ్రీ కరకచెట్టు పోలమ్మ అమ్మవారి టెంపుల్ పెదవాల్తేరికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించబడ్డాను. నిన్న తోలేడు ఉత్సవం ప్రథమ పూజ నిర్వహించడం జరిగింది. రాత్రి తెల్లవారుజామున 3 గంటలకి ఈరోజు మెయిన్ ఉత్సవం జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం వారు ఉత్సవ కమిటీ 9 మందితో ఉత్సవ కమిటీని నియమించడం జరిగింది. వారి యొక్క సహాయ సహకారాలు తర్వాత అక్కడ మన స్థానికమైన కార్పొరేటర్ అయిన సురేష్ గారు, అదేవిధంగా మిగిలిన గ్రామ పెద్దలు అందరి సహాయ సహకారాలతో కూడా ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి కొన్ని సూచనలు గట్రా ఇచ్చారు. అదేవిధంగా నో మాస్క్, నో ఎంట్రీ, శానిటైజేషన్ చేయడం, అదే రకరకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకునే నిమిత్తం ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జీవీఎంసీ వాళ్ళు కూడా వచ్చి క్లోరైడ్ గట్టా అన్ని చేయడం జరిగింది. అదేవిధంగా దేవస్థానం తరపున అందరికీ కూడా శానిటైజేషన్ చేయడం, మాస్కులు అందించడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ రకంగా అమ్మవారి యొక్క ఉత్సవం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ చేయడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది, సహాయ కమిషనర్, ఉప కమిషనర్ వారి సహాయ సహకారాలు, అదేవిధంగా గవర్నమెంట్ వారు నియమించినటువంటి భక్త మండలి, ఉత్సవ కమిటీ వారు, స్థానికంగా ఉన్న పెద్దలు, స్థానిక కార్పొరేటర్ గారు వీళ్ళందరి సహాయ సహకారాలు కూడా నిర్వహించడం, పోలీసు వారు, రెవెన్యూ వారు అందరి సహాయంతో నిర్వహించడం జరుగుతున్నది. విశాఖపట్నం ఆరాధ్య దేవత అయినటువంటి 14 గ్రామాలకి మూలమైనటువంటి శ్రీ కరకచెట్టు పాలమ మహోత్సవం కోవిడ్కి ఎంత త్వరగా వ్యాప్తి చెందుతుందంటే మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి పరిణామాలను కూడా మా గవర్నమెంట్ సహాయ సహకారాలతో ఎండోమెంట్ వారి సూచన మేరకు భక్తులు ఎంతైతే తాకిడి లేకుండా ఏదైతే గవర్నమెంట్ మనం నిర్ణయించిందో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ సమయంలో కుదించి ఒక్కొక్క ఊరికి ఒక టైమింగ్స్ ఇచ్చి భక్తుల్ని సామరస్యంగా కొంత వరకు తగ్గించడం జరిగింది.
మినిమం గ్యాప్ పెట్టి ఉదయం నుంచి నాలుగు సార్లు శానిటైజ్ చేస్తాం, బీచింగ్ పౌడర్ చెల్లించాం. దీనికి ఎన్విరాన్మెంట్ సహకారం చాలా మాకు, అలాగే గ్రామ పెద్దలు, పెద్దవాళ్ళు గ్రామ పెద్దలు, అలాగే 17 వాడు కార్పొరేటర్ నాగరాజు గారు, మేము అందరూ మా 20 వాడికి ఈ తల్లి ఉండడం వల్ల 20 వాడు కార్పొరేటర్గా ఎన్నికే మొట్టమొదటి పని చేస్తున్నాం. ఈ మూడు లక్ష్మీ సురేష్ ఆధ్వర్యంలో జరగడం మా పూర్వజన్మ సుకృతం. అలాగే ఏదైతే కోవిడ్ నిబంధన ఉందో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చెప్తుందో అన్నీ చూచా పడకుండా సూచించి పాటిస్తూ ఈ పని జరుపుకుంటున్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. గత రెండు రోజుల్లో నలుగురు ఉద్యోగులు కరోనాతో మరణించడం అధికారులు ఉద్యోగులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 75 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో భీమిలి జోన్ లో ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ ఒకరు, ప్రజారోగ్య విభాగంలో శానిటరీ సూపర్వైజర్ ఒకరు మరణించగా, నగర పరిధిలో 31-57 వార్డుల శానిటరీ ఇన్స్పెక్టర్లు జొన్నాడ అప్పారావు, రామ సత్యనారాయణలు మృతి చెందారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కూడా పలువురు ఉద్యోగులు ఈ వైరస్ బారిన పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధాన కార్యాలయంలోనికి సందర్శకులను అనుమతించకుండా రెండు ప్రధాన గేట్ల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు. ఎవరైనా ఫిర్యాదులు అందజేయాలనుకుంటే గేటు వద్దనే డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేశారు. కరోనా ఉధృతి కారణంగా పలువురు ఉపాధికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో బియ్యం కార్డుదారులను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓ నిర్ణయం తీసుకున్నాయి. దీనిలో భాగంగా కుటుంబంలో ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున 2 నెలల పాటు ఉచితంగా బియ్యం పంపిణీకి ఏర్పాట్లన్నీ సాగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రతి నెల కుటుంబంలో ఒక్కో సభ్యుడికి 5-10 కిలోల బియ్యం ఇచ్చేవారు. వచ్చే 2 నెలల పాటు 10 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కార్డుదారులు పంచదార కందిపప్పునకు మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే నెల 1వ తేదీ నుండి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బియ్యం పంపిణీ చేయనున్నారు. వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో తాటి చెట్ల నుండి లభించే తాటికాయలు ఒకటి. వీటి నుండి తీసే తాటి ముంజలు చూడడానికి జెల్లీలా, జారిపోయేంత మృదువుగా ఉంటాయి. వీటిలోని నీరు తీయగా మధురంగా ఉంటాయి. శరీరానికి కలిగించే చలవ వల్ల దీనిని ఐస్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేసి తాటి ముంజలపైన ప్రత్యేక కథనం. వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన పండ్లలో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. వీటిని పిల్లలు, పెద్దలు, వయసుతో సంబంధం లేకుండా అందరూ అమితంగా ఇష్టపడతారు. ఇవి కల్తీ లేనివి, స్వచ్ఛమైనవి, మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటిముంజలు. వేసవి సెలవులకు పల్లెటూళ్ళు వెళ్లేవాళ్లు తాటిముంజల్ని ఖచ్చితంగా లాగిస్తారు. అయితే ఇప్పుడు పట్టణాల్లో కూడా ఇవి విరివిగా దొరుకుతున్నాయి. సమీప గ్రామాల నుండి వీటిని తీసుకువచ్చి నగరంలో రోడ్ల పక్కన వీధుల్లో విక్రయిస్తున్నారు. వీటి ధర కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంటున్నాయి. డజన్ సుమారు 20 నుండి 30 రూపాయలకు అమ్ముతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లా బండబిల్ మండలం నుంచి వచ్చాం మేము. ఇక్కడ స్టే చేస్తున్నాం 5 ఇయర్స్ నుంచి. అంటే అక్కడే ఉండే నేటివ్ ప్లేస్, అదే ఇక్కడికి వచ్చేసి తాటికెళ్ళి అమ్ముకుని మళ్ళీ వెళ్ళిపోతాం. మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేస్తాం అనమాట. 3 o'clock లేచి బండి పట్టుకుని ఆటో పట్టుకొని చాలా దూరం వెళ్ళి ఒక 50 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి ట్రావెల్ చేసి తర్వాత అక్కడ కాయలు చూసుకొని కొట్టుకుని వాళ్ళని అడిగి కొట్టి తీసుకొస్తాం సార్. 9:30 అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 10 అవుద్ది. 10 o'clock మనం పెడితే డజన్ ముంజలు 40 రూపాయలు లెక్క అమ్ముతాం సార్. కొన్నిసార్లు బిజినెస్ ఉంటుంది, కొన్నిసార్లు బిజినెస్ లాస్గా ఉంటుంది సార్. బిజినెస్ ఉన్నప్పుడు మరి పర్లేదు, బిజినెస్ లేనప్పుడు కొంచెం డల్ అవ్వాల్సి వస్తుంది, తప్పదు. అందరూ కొంటున్నారని చెప్పలేను, కొంటారు కొందరు అయితే. కొందరైతే నేచర్ ఫుడ్ కాబట్టి, ఎందుకంటే ఎటువంటి కెమికలు ఇలాంటివి రాకుండా పుట్టిన తాటి చెట్టు కాబట్టి దానికి మంచి ఔషధంగా ఉంటుంది, చల్ల చేస్తుంది అంటారు అందరూ. ఏ టైంలో తినాల్సింది ఆ టైంలో తినాలంటారు కదా పెద్దలు, అందుకనే ఇలాంటి ఫుడ్ అయితే మాత్రం బాగుంటుంది. ఇది కొబ్బరికాయలు, మామిడి పళ్ళు అవన్నీ, అంటే అవన్నీ రసాయనాలు వేసి దాన్ని ముగ్గించడం చేస్తారు. దీనికైతే ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా పెరుగుతుంది అన్నమాట. నేనైతే చెప్పగలను ఇది చాలా మంచి ఐటమ్ అని. వేసవిలో అలా కాసేపు బయటకు వెళ్ళొస్తేనే అలసిపోతాం, అంతేకాదు విపరీతమైన చెమట పోస్తుంది. ఫలితంగా శరీరం అధిక మొత్తంలో నీటిని కోల్పోతుంది. ఈ క్రమంలో శరీరం కోల్పోయిన నీటిని అందించి అలసటి నుంచి ఉపశమనం పొందడానికి ఒక సులువైన మార్గం తాటి ముంజల్ని తినడం. ఈ పండులో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో శరీరానికి కావలసిన శక్తి ఉంటాయి.
కాబట్టి వేసవిలో చలవ కోసం తాటి ముంజల్ని తినడం చాలా అవసరం. వీటిలో శరీరానికి అవసరమైన విటమిన్లతో పాటు ఐరన్, న్యూట్రిన్ల పోషకాలు ఉన్నాయని పరిశోధనల ఫలితాల్లో తేలింది. వేసవిలో మాత్రమే లభించే తాటి ముంజల్ని తప్పకుండా రుచి చూస్తామని, వీటి వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. సహకరించుకోవాలనుకున్నా ఏదైనా సరే ఈరోజు పానీయులు అనేది చాలా ఇంపార్టెంట్. మజ్జిగ కావచ్చు, లేకపోతే మనకి వాటర్ మిలన్ కావచ్చు, ఏదైనా సరే. కాకపోతే ఈరోజు ఏంటంటే మనకి తాటకాయలు అనేది అంటే చాలా ఇంపార్టెంట్. అది కూడా చాలా సెలవు చేస్తుంది, ఆరోగ్యపరంగా చాలా మంచిది, చాలా ఉపయోగపడేది. వీళ్ళు ఎక్కడి నుంచి ఇంచుమించు ఒక కేక్ ఒకటంటే నియరెస్ట్ ఇంచుమించు 40 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి ఈరోజు తీసుకొచ్చి వీళ్ళు అమ్ముకుంటున్నారంటే, మనం దీని తీసుకోవడం వల్ల వీళ్ళకి ఒక ఉపాధి పరంగా వీళ్ళకి ఉపయోగపడేటట్లు ఉంటుంది, నెక్స్ట్ మనకి హెల్త్ పరంగా చాలా మంచిది అని చెప్పేసి నేను మనకి మనకి ఎవరైతే మన డ్రింకులు కానీ అటువంటి తీసుకునే బదులు బయట మన చిల్లర తిండ్లు తినే కన్నా ఇటువంటి తాటకాయలు తాటకాయలు మనం తీసుకోవడం వల్ల తాటి ముంజులు కానీ కావచ్చు, దాని నుంచి వాటర్ లిక్విడ్ అనేది మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిది, చాలా మేలు జరుగుతుంది. ఇప్పుడు ఇటువంటి కరోనా టైంలో కూడా ఇటువంటి మనం తీసుకోవడం వల్ల మనకి ఎవరు తీసుకున్నా సరే ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతుంది, చాలా మంచిది, చాలా మేలు జరుగుతుంది అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇటువంటి ఎక్కడ ఉన్నా సరే తీసుకోవాలని చెప్పేసి తాటకాయలు తలకు ముంజులు కానీ ఏమైనా సరే తీసుకోవాలి. అది మనకి లిక్విడ్ రూపంలో మన బాడీకి మన సహకరిస్తుంది కాబట్టి ఆరోగ్యపరంగా బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను తీసుకోవాలని చెప్పేసి నేను మనసారా నేను కోరుకుంటున్నాను. తాటి ముంజులు తింటే చాలా ఉపయోగపడేది. వేసవి కాలంలో తింటే భారీ ఉపయోగం. వేడి నుంచి గ్రహిస్తుందని, డైజెషన్ బాగా అవుతుంది అనేసి సంవత్సరానికి ఒకసారి ఈ 2 నెలల్లో తింటే చాలా మంచిది, ఆరోగ్యకరంగా ఉంటుంది అన్నమాట. దానికన్నా ఇది చాలా ఉపయోగం, ప్రకృతి నుంచి వస్తుంది కదా. ఈ తాటి ముంజులు కూడా చాలా మంచిది. వేసవి కాలంలో ప్రజలకు చాలా చలవ చేస్తుంది, దాహం తీరుతుంది, వాళ్ళకి కూడా ఉపాధి ఉంటుంది. లేబర్ తాటికాయలు ఎక్కడ దూరం నుంచి తీసుకొచ్చి అమ్మినందువల్ల చాలా ఉపయోగం, వాళ్ళకు ఉపయోగం, దానివల్ల ప్రజలకు కూడా చాలా ఉపయోగం ఇది. ఆ తాటి ముంజులు ఉన్న ఆ సారం అలాంటిది, పోషకాలు కూడా బాగుంటాయి ఇందులోనే. ఈ దాహానికి చాలా మంచిది. వేసవి కాలంలోనే నేచర్ మన ప్రకృతి అందించిన ఫ్రూట్ ఇది. అది తాటిలో అన్ని విధాలుగా ఉపయోగం ప్రజలకి. ఆ తాటి చెట్టు అనేది అన్ని రకాల ఏ విధంగా ఉపయోగపడుతుందని, ఇది ప్రజలకు కూడా వేసవి కాలంలో దాహం తీరుస్తుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్. అవసరమైన ప్రైవేటు ఆసుపత్రులకు వెంటిలేటర్ల సరఫరా, డాక్టర్ పివి సుధాకర్ వెల్లడి. వెలవెలబోతున్న వ్యాపారాలు, ఆందోళనలో చిరు వ్యాపారులు. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి, కలెక్టరేట్ ఎదుట సిపిఎం పార్టీ నిరసన. పెందుర్తి ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం, తరగతుల నిర్వహణకు ప్రత్యామ్నాయ చర్యలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.